అండ్ ఇంకోటి ఇప్పుడు 2024 అతి వెరీ సూన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏంటి సార్ ఎలా ఉండిపోతున్నాయి ఇప్పుడు నియోజకవర్గ పరిస్థితి గురించి మాట్లాడాం, రాష్ట్ర పరిస్థితి చూసుకున్నట్టు 2024 ఎలక్షన్స్లో మెయిన్ ఇప్పుడు ఇటు జగన్ గారికి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కీలకమైన ఎలక్షన్స్, అటు టీడీపీ పార్టీకి కీలకమైన ఎలక్షన్స్, అటు జనసేన కీలకంగానే ఉంటుంది ఈ ఎలక్షన్ అనేది. ఎలా ఉండిపోతుంది మరి? రెండు కలిస్తే పోటీ ఉంటుంది భీకరంగా. అది మా నాయకుడు నమ్మకం అయితే మాత్రం 175 మీద టార్గెట్. 175 రాష్ట్ర వ్యాప్తంగా మేము చూసిన పద్ధతి పరిస్థితులు అయితే ఈ సంక్షేమం మీద ఎక్కువగా జనం ఆకర్షితులు అవుతున్నారు కాబట్టి గ్యారంటీగా జగన్ ఓట్ చేస్తారు, జగన్ గెలుస్తాడు అనేటువంటి ఆలోచన ఉంది. ఇక్కడ ఈ కాపు సామాజిక వర్గం ఈస్ట్ వెస్ట్ ఇక్కడ బాగా ఎక్కువ ఉంటారు. కానీ ఇదే ఈస్ట్ ఎక్కువ వస్తుంది అంటున్నారు సీట్లు ఎక్కువగా అంటే చెప్తానుంటారు. ఏం చెప్తాం, 22 దగ్గర నుంచి ఒక్కటికి మిగిలింది మొన్న, 22 సీట్ల దగ్గర నుంచి పందాలు వేశారు మొన్న. మామూలుగా ఇక్కడే పందాలు వేస్తారు, పందాలు బాగా ఎక్కువ జరుగుతాయి మనం ఈస్ట్ వెస్ట్ లో. ఈ పందాలు వేసుకుంటూ ఆఖరికి ఒక్క సీట్కి వచ్చింది 22 సీట్ల దగ్గర. ఎన్ని రావచ్చు ఏం చెప్తాం, మనం ఏం చెప్పలేం. దాని ప్రజలు టైం ఒకటి వచ్చింది జనసేన, ఈసారి ఏమన్నా 10 వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అది ప్రజలే చెప్పాలి, కేవలం మాటలు అవి అన్ని రావా జనసేన సీన్ లేదంటారు. చెప్పలేం సార్, మేమేం చెప్తాం దానికి. ఆయన వాళ్ళ బలాన్ని పెట్టాలి చెప్పొచ్చు. ఇప్పుడు ఎంత ఆయన కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి 175 అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ కాన్ఫిడెన్స్ వీళ్ళది, మాకు 10 వస్తాయి 20 వస్తాయి అనేది నమ్మకం. ఈ ఈస్ట్ గోదావరిలో సామాజిక వర్గం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మెట్ట ప్రాంతం అంతా కూడా కాపుల రాజకీయమే. కాపులు అందరూ కూడా వైసీపీలో ఉన్నారు, ఎమ్మెల్యేలు వైసీపీలు. వన్ సైడ్లో మీకు అటు వెళ్ళిపోయే పరిస్థితి లేదు. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలోనే కొంచెం ఎక్కువ ఈ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది మూడు వరుసలు ఉన్నాయి కాబట్టి అమలాపురం కానీ ఈ గన్నవరం కానీ అదే రాజువల్ కానీ ఉన్నాయి. ఇది మా బలం అయితే నాకు వ్యక్తిగతంగా కొంత బలం అయితే ఉంది. అది జగన్ ఈ పథకాల వీటి ద్వారా ఆయన ఇమేజ్కి ఈ రెండు కలిస్తే నేను గెలుస్తానని పూర్తి నమ్మకం ఉంది. టీడీపీ జనసేన కలిసినా సరే జగన్ గారిని ఓడించలేరంటారు. ఓడించలేరు అంటే లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే చాలా చోట్ల పవన్ కళ్యాణ్ గారు ఓట్ చీల్చారు సార్, చీల్చడం వల్ల జగన్ గారికి ప్లస్ అయింది. ఈసారి ఓట్లు చీల్చడివ్వను అని రీసెంట్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను అని స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. మొన్న మంగళగిరి ఆఫీస్ నుండే ఈ స్టేట్మెంట్ పాస్ చేశారు, మీరు చూసే ఉంటారు. మరి గతంలో కూడా చెప్పారు జగన్ సీఎం అవ్వనండి, జగన్ అనేవాడిని ఇట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానివ్వను అని చెప్పారు. అయ్యాడుగా అలా ఉంటాయి. ఈసారి ఓట్లు చీల్చనివ్వను, జగన్ గారిని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వను. చీలాలి కదా వాళ్ళు, వాళ్ళు చీల వీళ్ళు చీల్చేస్తే చీలేదో. ఇప్పుడు వ్యక్తిగతంగా అతను కొంత ఓటు సంపాదించుకోగలిగాడు అన్ని వర్గాల్లో, అటు జనసేన పార్టీలో కానీ టీడీపీలో కానీ ఆ ఓటును రాబట్టుకోగలిగాడు ఇతని పథకాల ద్వారా. ఆటోమేటిక్గా వైఎస్ఆర్ కేడర్ వైఎస్ఆర్ కేడర్కి ఉంది. వైఎస్ఆర్ నుంచి టీడీపీకి కానీ జనసేనకి కానీ వెళ్ళినటువంటి పరిస్థితులు లేవు. ఇవన్నీ కూడా అది ఇతర పార్టీల నుంచి ఇందులో కలుస్తూ ఉన్నాయి. ఆ బలం అనేది ఉంటుంది తప్పనిసరిగా.